తెలంగాణ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటి వరకు ప్రైవేట్లో ఉన్నత వర్గాలకు మాత్రమే డే కేర్ సెంటర్లు అందుబాటులో ఉండగా సర్కార్ ఆధ్వర్యంలో పేదల కోసం క్రెష్లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని 2.5 ఏళ్లలోపు పిల్లలను ఈ కేంద్రాల్లో చేర్చుకుంటారు. ఇందుకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. 2.5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులు పనికి వెళ్లేందుకు అవకాశం ఉండదు. దాంతో వారు ఉపాధి కోల్పోవడమే కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే పిల్లల కారణంగా మహిళలెవరూ ఉపాధి కోల్పోకూడదన్న ఉద్దేశంతో సర్కార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ కేంద్రాలు ప్రధానంగా పిల్లల ఆలనా పాలన చూసుకోవడం, సమయానికి భోజనం అందించడం, నిద్రపుచ్చడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాల తరహాలోనే క్రెష్ల్లోనూ ఇద్దరే చొప్పున సిబ్బందిని నియమించనున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో స్థలం ఉంటే అక్కడ, లేదంటే వేరే భవనంలో క్రెష్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అంతేకాకుండా 2.5 ఏళ్లలోపు వయసున్న పిల్లల తల్లుల్నే సిబ్బందిగా నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఆ వయసు పిల్లలకు ఏ సమయానికి ఏ ఆహారం అందించాలన్న అంశంపై అవగాహన ఉంటుందన్న అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత సిబ్బందిని నియమించనున్నారు. ఈ కేంద్రాలు ఏర్పాటైతే 2.5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పని చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, వారి ఉపాధికి ఇబ్బంది ఉండదని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఒకరు ఆంధ్రజ్యోతికి తెలిపారు.